దేవుని వాక్యం చదువుకుందామండి నేమి అగ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచ్చినములు మేము గోడ గడిచిన సమాచారము విని సన్బల మిగులకు ఊపగించి రౌద్రుడై యోధులను ఎగతాళి చేసి షోమ్రోను దండివారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేదురు సమంతుడు తామే ఈ పని ముగింతురా బలులర్పించి బలపరుచుకుందురా ఒక దినమందే మందే ముగింతురా కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేదురా మరియు అమ్మోనీయుడైన టోవియా అతని ఎద్దనూ ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి కూడా పడిపోవునెను మాదేవా ఆలకించుము మేము తిరస్కారము నొందిన వారము వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారి వారు నివసించే దేశంలోనే వారిని దోపునకు అప్పగించము వారు కట్టువారిని బట్టి నీకు కోపం పుట్టించి ఉండరు గనుక వారి దోషమును పరిహరింపకము నీ ఎదుట వారి పాపములను తుడిచివేయకుము అయినను పనిచీటకు జనులకు మనస్సు కలిగి ఉండేను గనుక మేము గోడను కట్టుచుంటే అది సగము ఎత్తు కట్టబడి ఉండెను సన్బలుటును ఆయును అరబీయులను అమ్మోనియులను అష్టోదీయులను ఎరూషలేం యొక్క గోడలు కట్టబడిననియు బీటలనియు కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపబడి ఎరూషలేం మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమే మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో నిహేమియా గ్రంథము నాలుగు అధ్యాయం నుండి కొన్ని వచనములు మనం చూచినట్లయితే మరి పడిపోయిన ఎరువులేమును ఆ యొక్క కాల్చబడిన మందిరమును మరి దేవుని ఆజ్ఞ చేత తిరిగి కట్టించడానికై నిహేమియా ఎజ్రాలు మరి పూనుకొని తిరిగి ఎరువు వచ్చి అక్కడ మందిర పని యొక్క నిర్మాణమును పునర్ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొదటి నుండి మరి ఈ మూడు అధ్యాయాల్లో కూడా ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి వారు ఏ విధముగా రాజు యొక్క ప్రేరేపణ చేత మరి ఆ యొక్క ఇరుశ్లేమునకు వచ్చి అక్కడ కాల్చబడిన దేవాలయమును బాగు చేయట అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మొట్టమొదటిగా వారు అక్కడ అన్నీ కూడా సిద్ధం చేసుకుని మందిర విషయంలో గోడను కట్టడం ప్రారంభించారు గోడ కడుతూ ఉన్నప్పుడు మరి ఈ యొక్క మందిరము ప్రారంభించిన తర్వాత కూడా మరి వారికి ఎన్నో ఆటంకాలు అడ్డలు వచ్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం పాడైపోయిన ఆ స్థలాలను బాగు చేసినట్లు మనం మూడో అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం ఎవరెవరు ఆ విషయాలు మరి పూనుకొని బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒక్కొక్క భాగమును మరి అక్కడున్న వారు పంచుకొని ఆ యొక్క భాగములను ఆ మందిరం యొక్క భాగములను మరి కంప్లీట్ చేసినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం ఈ అధ్యాయంలో వాళ్ళు ఆ మందిర పనిని జరిగిస్తూ గోడను కడుతూ ఉన్నప్పుడు ఆ గోడ కట్టుచిన సమాచారము విని మరి సన్ బల్లట్టు అనే వ్యక్తిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగాళి చేసి ఏ విధముగా ఇతను ఆ దేవుని యొక్క పనికి శత్రువుగా ఉంటూ అతను సన్ బల్లటు అనే వ్యక్తి ఏ విధముగా యూదులను మరి బాధపరుస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం ఈ గోడ కట్టుచిన సమాచారము వాళ్ళకి వినబడినప్పుడు మరి సన్ బల్లటు వచ్చి మిగుల కోపగించి మొట్టమొదటిగా మిగుల కోపము అతనికి వచ్చింది రెండవదిగా రౌద్రుడై చాలా భయంకరమైన కోపంతో తను ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం మూడవదిగా యూదులను ఎగతాళి చేసి అనగా వాళ్ళని ఎవరైతే ఈ మందిరాన్ని తిరిగి బాగు చేస్తూ ఉన్నారో వాళ్ళని హేళన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు షోమ్రోనో దండవారి ఎదుటను తన స్నేహితులు ఎదుటను ఇట్లా నేను దుర్బలులైన ఈ యూదులు ఏమీ చేదురు సో ఈ సన్ చాలా కోపం కలిగి ఏమంటూ ఉన్నాడంటే దుర్బలులైన యూదులు ఏమి చేయదురు వాళ్ళు ఈ పని ప్రారంభించారు కానీ దీన్ని ముగించగలరా మరి వాళ్ళు బలులర్పించినంత మాత్రాన వాళ్ళకి బలం వస్తుందా ఒక దినమందే ముగిస్తారా మరి అక్కడ ఆ మందిరము పునాదులు అవన్నీ కూడా కాల్చివేయబడినవి ఆ కాల్చబడిన చెత్తను వాళ్ళు కుప్పలుగా ఆ రాళ్ళు మందిరం అంతా డిస్మాంటైల్ చేసేసి డిమ్ డిమాలిష్ చేసేసి దాన్ని పాడు చేసిన మందిరాన్ని ఆ రాళ్ళు వీళ్ళు మరలా బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో ఈ యొక్క సన్ బల్లటు అక్కడున్న కొంతమంది యూదులతో అంతేకాదు అక్కడున్న తన స్నేహితులతో కూడా వాళ్ళు ఎదుట మరి హేళం చేస్తూ ఉన్నాడు ఏమని అంటే వీళ్ళు ఈ పని చేయగలరా దుర్బలు అంటే వాళ్ళు బలహీనులు వాళ్ళు ఏం చేయగలరు ఎంతవరకు వాళ్ళు చేయగలరు ప్రారంభించిన పని వాళ్ళు ముగించగలరా మరి ఏం చేయగలరు ఆ చెత్తను అంతా కూడా మరి రాళ్ళు కూడా ఇవన్నీ బలపరుస్తారా అని ఆ యొక్క వారు హేళన చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం అప్పుడు అమ్మోనీయుడైన టోబియా అతని వద్దను ఉండి ఇతనికి ఒక స్నేహితుడు ఒక సపోర్టరు ఈ సన్ ఎవరంటే టోబియా ఈ టోబియా అనే వ్యక్తి అక్కడే ఉండి ఏమంటూ ఉన్నాడు అంటే వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి కూడా పడిపోవున్నాను నేను సో వాళ్ళు ఆ రాతి కూడా అన్నీ కూడా గోడలు బాగు చేస్తూ ఉన్నప్పుడు ఏమంటూ ఉన్నాడంటే వాళ్ళు కట్టారు కదా దాని మీద ఒక నక్క ఎగిరితే చాలు ఆ గోడ పడిపోతుందని మరి హేళన చేస్తూ ఉన్నారు అంటే ఈ కట్టుచున్న వారి దగ్గరకు వచ్చి ఈ విధమైన నిరాశ కలిగిన మాటలు వాళ్ళు మాట్లాడుతూ దేవుని పనిని తక్కువగా ఎంచుతూ దేవుని పనిని హేళన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మరి ఈ యొక్క నిహేమియా చేసిన పని ఏంటి అంటే నాలుగవ చిన్నంలో మా దేవా ఆలకించము మేము తిరస్కారమునందిన వారము సో ఇక్కడ నేహేమియా భక్తుడు అక్కడ వారిని తిరుగు సమాధానం తను ఏమీ చెప్పలేదు కానీ ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో మరి ఏ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నారనేది కూడా మనం ఇక్కడ చక్కని ప్రార్థన ఈ నెహేమియా భక్తుడు చేస్తూ ఉన్నారు మరి మొట్టమొదటిగా మేము తిరస్కారము నొందిన వారము రెండవదిగా వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి వారు ఏ నిందలైతే వేస్తూ ఉన్నారో అదే వారి తలల మీదకి వచ్చినట్లు చేయినైనా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి వారిని దోపునకు అప్పగించము అని ప్రార్థిస్తూ ఉన్నారు నాలుగవదిగా వారు కట్టువారిని బట్టి నీకు కోపం పుట్టించి ఉండ్రి గనుక వారి దోషమును పరిహరింపము ఎవరైతే గోడను కడుతూ ఉన్నారో బాగు చేస్తూ ఉన్నారో వారిని బట్టి ఏం వచ్చిందండి ఇప్పుడు దేవుని యొక్క కోపాన్ని రేపినట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి వారి దోషాన్ని నీవు పరిహరించకు ఆరోదిగా నీ ఎదుట వారి పాపమును తుడిచి వేయకము సో ఇది పాపముగా మరి నిహేమియా భక్తుడు చూస్తూ ఉన్నారు దోషముగా నిహేమియా భక్తుడు చూస్తూ ఉన్నారు సో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభా నీవే సహాయము చేయము అని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆరో వచ్చినంలో అయినను చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనక మేము గోడను కట్టి అది సగము ఎత్తు కట్టబడి ఉండెను సో అయినప్పటికీ జనులు మరి ఈ మాటలు వింటూ ఉన్నారు యజ్రా మరి నెహేమ్య చేసిన ప్రార్థన కూడా వింటూ ఉన్నారు అయినప్పటికీ వారు నిరాశ చెందక వారు మనసులు స్థిరపరచుకొని మరి ఆ పని చేయాలి దేవుని పని చేయాలనే మనసు కలిగి ఉన్నారు కనుక ఆ గోడను మరి తిరిగి నిర్మించడం ఆ పని ఆగక సాగిపోతూ ఉంది అది ఆల్రెడీ సగం ఎత్తు కూడా మరి కట్టబడినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నామండి ఈ యొక్క మరి మాటలు మనం చూసినట్లయితే మరి ఎంత నిరాశ నిస్పృహ మరి వాళ్ళని డిస్కరేజ్ చేయడం వాళ్ళని వాళ్ళ యొక్క పనిని చాలా తేలికగా అంచనా వేయడం వాళ్ళని మరి పని చేయకుండా వాళ్ళని అడ్డగించడం ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా నిహేమియా భక్తుడు ఎంత ధైర్యముగా ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక సహాయము చేసేవారై ఉన్నారు ఏడవ వచ్చినంలో సన్బలటును టోబియాయును అరబీయులను అమ్మోనియులను అష్టోదీయులను ఎరూషలీం యొక్క గోడలు కట్టబడిననియో బీటలనియో కప్పబడిననియో వినినప్పుడు మిగులకు కోపపడి ఎరూస్లిం మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంక పరిచేవాళ్ళని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా సో మొట్టమొదటిగా టోబియా తను లేచినట్లుగా దేవుని యొక్క పనికి విరోధంగా లేచినట్లుగా చూస్తూ ఉన్నాం టోబియాకు సపోర్ట్గా సన్ బల్లటు లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి సో ఈ వీళ్ళిద్దరూ ఎప్పుడైతే మరి ఆ విధముగా మొట్టమొదటిగా సారీ అండి మొట్టమొదటిగా సన్ బల్లటును మనం చూస్తున్నాం మరి సన్ బట్టి తను మరి తను సపోర్ట్గా తను నిలవబడినట్లుగా చూస్తూ ఉన్నాం మరి వీరి ఇద్దరు కూడా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళకి సపోర్ట్గా ఇంకెవరు వచ్చారండి అరవీలు అమ్మోనీలు అష్ట్రోదీయులు వీళ్ళందరూ కూడా మరి ఎరువు శ్లేమ గోడలు కట్టబడినవని బీటలు అన్నీ బాగు చేయబడినవని వినినప్పుడు వాళ్ళకి ఏమొచ్చేసిందని అందరూ కూడా ఒక్క మాట మీదకి వచ్చేసి మిగుల కోపబడి ఏం చేశారండి ఎరువుల మీదకి యుద్ధానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి యుద్ధానికి వచ్చి పని ఆటంకపరచడానికి వారందరూ కట్టుకట్టి అంటే ఒక్క మాట మీదకి వాళ్ళందరూ కూడా వచ్చేసి అక్కడ పని చేసేవారిని కలతపరచినట్లుగా కలతపరచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు వీరు చేసిన పని ఈ యొక్క ఎవరైతే ఈ మందిరాన్ని తిరిగి రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారో నిర్మిస్తూ ఉన్నారో వీరందరూ కూడా మనం చూచాం నేమియా ప్రార్థించారు మరలా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలితమే సో ప్రార్థన చేస్తూ ఉన్నారు రాత్రింబగళ్ళు కూడా కావలి మరి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క మరి లేఖన భాగములలో కూడా మనం చూసినట్లయితే దేవుని పని ఆగకుండానే సాగిపోతూ ఉంది కానీ ఈ టోబియా మరి కోపంతో రౌద్రుడై అని మనం చూస్తున్నాం అదేవిధంగా మరి ఆ తర్వాత మనం ఎనిమిదవ వచ్చిలో ఆ సన్ టోబియాకు కూడా మిగిలిన కొంతమంది యాడ్ వాళ్ళందరూ కూడా మిగుల కోపపడి యుద్ధానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం సో ఇక్కడ జరుగుతున్న పని ఎవరదండి దేవుని యొక్క పని మరి సృష్టికర్త అయిన దేవుని యొక్క పని జరుగుతూ ఉన్నప్పుడు మరి వారు మనుషులుగా ఎంత మరి విరోధంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ మరి వాళ్ళు ఎంతగా నిరాశపరిచారో అందుకని దేవుని యొక్క వాక్యంలో సామెతల్లో ఉంది కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు సో మరి హత్య చేసే అంత మాటలు వాళ్ళు పలుకుతూ వాళ్ళని నిరాశపరుస్తూ వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఆ పని ముందుకు సాగకుండా మాటల చేత వారిని మరి డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు మాట చేత ఆ పనిని ఆపు చేయించాలని చూస్తూ ఉన్నారు కానీ వీరు మరి నెహేమియా వీరు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి దేవుని యొక్క పనికి విరోధముగా లేచుట దేవుని యొక్క పనికి ఆటంకము కలిగించట అనేది దేవుని దృష్టిలో పాపముగా దోషముగా ఎంచబడుతుందని మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాము అయితే నిహిమి ఆ భక్తుడు భయపడలేదు కానీ ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి జనులు కూడా మనస్సు కలిగి ఆ యొక్క గోడను మరి కడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ మొట్టమొదటిగా టోబియా లేచినప్పుడు టోబియాకు సపోర్ట్గా సన్ బలటు సన్ వారిద్దరికీ సపోర్ట్గా అరబీలు అమ్మోనీలు అస్ట్రోదీయులు వీళ్ళందరూ కూడా మరి కోపంతో రౌద్రముతో మరి యుద్ధము చేయడానికి ఆ యొక్క మరి ఏరుశ్లే మందిరం దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా మరి దేవుడు మరి వారి పక్షంగా ఉండి ఆ పని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని పనికి విరోధముగా లేచట అనేది చాలా భయంకరము మరి ఎవరైనా ఒకరు లేచినప్పుడు ఏం చేయాలండి మరొకరు అణచాలి కానీ వారికి సపోర్ట్గా లేచినట్లయితే అది దేవుని దృష్టిలో దోషము దేవుని దృష్టిలో పాపమని మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాము మరి ఏడవ వచనము ఎనిమిదవ వచనంలో కూడా మనం చూసినప్పుడు వాళ్ళు మరి గోడ కట్టబడినప్పుడు బీటలు అన్నీ బాగు చేయనప్పుడు వాళ్ళు అందరూ ఒక్క మాట మీదకొచ్చి ఏం చేశారండి వీరిని కలతపరుస్తూ ఉన్నారు వారు మరి అదే మనసుతో కొనసాగుతున్నప్పుడు వారు మాటకు మాట చెప్పనప్పుడు కూడా వాళ్ళని ఏం చేస్తూ ఉన్నారండి యుద్ధానికి వచ్చారు మనస్సులను వారిని కలతపరుస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారండి మా దేవునికి ప్రార్థన చేసి సో మనము కూడా మరి ప్రార్థన చేసినప్పుడు అంతేకాదు వాళ్ళు ఇంకేం చేశారంటే భయము చేత రాత్రింబగళ్ళు కూడా కావలి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో దేవుని యొక్క పనిని ఘనముగా ఎంచిన హేమియా మరి తనతో పాటు ఉన్న వారందరూ కూడా ఆ పని విషయంలో బాధ్యత కలిగి చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆ పని అంతా కూడా పూర్తి కాగలగడానికి దేవుడు సహాయము చేశారు ఈనాడు మన జీవితాల్లో కూడా మనము మరి గోడలు కట్టే వారముగా పడిపోయిన దాన్ని బాగు చేసినప్పుడు బీటలు బాగు చేసినప్పుడు అపవాది అపవాదితో నింపబడిన మనుషులు మనలను కలవరపరిచినప్పుడు మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాము మరి అంటూ ఉన్నారు మరి మీరు ఏం చేయగలరు దుర్బలులైన యూదులు ఏమి చేయగలరు రోజులో పని ముగిస్తారా మరి ప్రారంభించినది వారు ముగించగలరా అని ఈ విధమైన ప్రగల్భాలు పలుకుతూ ఉన్నప్పుడు కూడా మరి దేవుడు ఏం చేశారండి ప్రగల్భల ప్రవచనములను నిరర్ధకము చేసేవారని యశ్యాగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం మరి దేవుని పనికి విరోధంగా ప్రగల్భాలు పలికితే దేవుడు వాటిని ఏం చేస్తారండి నిరర్ధకము చేసేవారై ఉన్నారు కాబట్టి మనము మన జీవితాల్లో పాడైపోయిన మన స్థితిని మన కుటుంబాల్లో పాడైపోయిన స్థితిని బీటలవారిన వారిన పరిస్థితిని మరి కాల్చబడిన పరిస్థితిని ఆ గోడ కూల్చవేయబడిన ఆ యొక్క చెత్త అంతా కూడా కుప్పలు కొప్పలుగా కాల్చబడిన చెత్త ఎలా ఉందండి అక్కడ కుప్పలుగా ఉందని మనం రెండో వచనంలో చూస్తూ ఉన్నాం అలాంటి స్థితి మరి పాడైపోయిన స్థలాలు బాగు చేసేవాడు విరుగబడిన దాన్ని బాగు చేసేవాడని మన దేవునికి మన ఉన్న నామంలో కొన్ని నామములు దేవుని సహాయం చేత పాడైపోయిన గోడలు మనం కట్టేవారంగా మరి బీటలు వారిన ఆ యొక్క ప్రాకారములను దిట్టపరిచే వారంగా దేవుని పనిలో మనం ముందు కొనసాగే వారముగా ఆ చెత్తనంతటినీ కూడా ఆ రాళ్ల కుప్పనన్నిటిని కూడా అవన్నీ ఏం చేయాలని తిరిగి మనము బలపరచవలసిన వారంగా ఉన్నాము ఏ విషయంలో మనం ఆ విధముగా ఉన్నామో పాడైపోయినాము గుర్తించాలి అందుకే ప్రాకారము లేని పాడైన పురం ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు అని మరి ఆ విధంగా ఉంటాడని సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం సో మరి మనము కూడా మన జీవితాలను నిలబెట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది కానీ అందుకని ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దామండి ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం ఇరవై మనం చూసినట్లయితే అప్పుడు నిన్ను ఈ ప్రజలను చాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను నిన్ను రక్షించటకును నిన్ను విడిపించటకును నేను నీకు తోడయ్యుందుని గనుక వారిని మీద యుద్ధము చేదురు కానీ నిన్ను జయింపకపోదురని యహోవా సెలవిచ్చున్నాడు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను సో దేవుడు ఇస్తూ ఉన్న వాగ్దానం మనకి దినం ఏంటంటే పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారము సో ఒక ఇత్తడి ప్రాకారాన్ని ఏ విధంగా పడగొట్టగలరు అంత స్ట్రాంగ్ ఇత్తడి సో ఒక మట్టి గోడను పడగొచ్చు లేకపోతే ఒక రాతి గోడనైనా పడవేయచ్చు కానీ మరి ఒక ఇత్తడి ప్రాకారమును పడగొట్టడం మరి మన వల్ల కాదు దేవుడు మనలను ప్రతి వ్యక్తిని ఆ విధముగా అత్తడి ప్రాకారంగా ఆయన నియమిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఎప్పుడు అంటే నిహేమియా భక్తుని వలె మనం ప్రార్థించినప్పుడు మా దేవుని యొక్క పక్షముగా దేవుని పక్షముగా దేవుని పనిపక్షముగా దేవుని మందిర పక్షంగా మనం నిలవబడినప్పుడు దేవుడు అటువంటి శక్తిని ఇచ్చేవారై ఉన్నారు అంతేకాదు నిన్ను రక్షించటకు నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నాను గనుక వారు నీ మీదకి యుద్ధము చేస్తారు కానీ నీ వారు నీ మీద జయము పొందరని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఇటువంటి మరి దేవుని పనికి వ్యతిరేకమైన యుద్ధాలు వచ్చినా వారికి విజయం రాదు దేవుని పక్షంగా దేవుడు నిలువబడి మనకు విజయం ఇచ్చేవారై ఉన్నారు అంతే కాదు దుష్టుల చేతిలో బలత్కారుల చేతిలోండి విడిపించి విమోచిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు టోబియా సన్బలటు మరి అరబీయులు అష్టోదీయులు వారందరి యొక్క ఆ దుష్టుల చేతిలో చేతిలోండి నిహేమియాని అక్కడ కట్టుచిన యూదుల్ని దేవుడు కాపాడిన దేవుడు మనల్ని కూడా ఆ విధంగా కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు అందుకని ఒక మాట కూడా చదువుకుందామండి ఏ స్కేల్ గ్రంథంలో కూడా ఒక మాట ఉందండి పదమూడు అధ్యాయము ఐదో వచ్చినము ఏ స్కేల్ పదమూడు ఐదు ఎహోవా దినమున ఈ యుద్ధం యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడల్లో ఉన్న బీటల దగ్గర నిలువరు ప్రాకారములను దిట్టపరచరు సో ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నారు మనము మరి ఎహోవా దినమున ఈ యుద్ధం యుద్ధమందు స్థిరముగా నిల నిలవాలి అంటే ఏం చేయాలండి ప్రాకారము బలముగా ఉండాలి గోడల్లో ఉన్న బీటలను చేయాలి ప్రాకారమును దిట్టపరచాలి ఎక్కడ బేట వచ్చిందో ఎక్కడ ప్రాకారం పాడైపోయిందో దాన్ని తిరిగి నిర్మించవలసిన అవ ఆవశ్యకత ఉన్నదని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నారు ఒకవేళ నిహేమియా మనం ఆ పనిని పూనుకొనలేకపోచున్నామేమో కొనలేకపోతున్నామేమో నిహేమియా టోబియా మాటకు కానీ సన్ బలట్ మాటకు కానీ అక్కడున్న అరబీయులు కానీ ఏస్టో ఐస్టోదియలు కానీ అక్కడున్న ఎవరికీ తాను భయపడలేదు వారి యుద్ధానికి వచ్చినా భయపడలేదు వారి హేళన చేసినా భయపడలేదు మరి ఆ ఒక నక్క ఎగిరినట్టయితే గోడ పడిపోతుందని ఇలాంటి డిస్కరేజింగ్ వర్డ్స్కి తాను తావు ఇవ్వలేదు కానీ ప్రార్థన చేస్తూ ఉన్నారు మనము కూడా ఆ విధముగా దేవుని సన్నిధిలో నిలిచి మరి గోడల్లో ఉన్న బీటలు బాగు చేయాలి ప్రాకారములను దిట్టపరచాలి చెత్తను మరి అంతా కూడా దాన్ని సరిచేసి వేసి ఆ పడిపోయిన గోడను మరల మరి నిర్మించవలసిన వారంగా ఉన్నాం అందుకని మరి ఒక చోట పడిపోయిన దావీది గుడారం ఆయన తిరిగి నిర్మించేవారని దేవుని యొక్క వాక్యమును వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి ఇలాగో మనం గోడలు కట్టినప్పుడు బీటలు బాగు చేసినప్పుడు మరి పాడైపోయినవి తిరిగి నిర్మించినప్పుడు టోబియా వంటి వారు సన్ వంటి వారు మరి అరబీలు అష్టోదీయులు వీరందరూ కూడా ఏ విధముగా మరి ఎజ్రా ఈ నిహేమియాను ఆ విధముగానే అక్కడున్న మరి యూదులు వారందరినీ కూడా ఏం చేస్తూ ఉన్నారండి అమ్మో నీళ్ళు వీళ్ళందరూ వచ్చి ఐదు రకాల ప్రజలు వచ్చి ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ తీసుకొని ఆ యొక్క పనిని ఆప్ చేయించాలని కోపంతో రౌద్రంతో యుద్ధానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క పనిని ఈ విధముగా మనం పూనుకున్నప్పుడు బీటలు బాగు చేసినప్పుడు గోడలు కట్చి ఉన్నప్పుడు ప్రాకారాలను దిట్టబరుస్తూ ఉన్నప్పుడు మరి ఈ విధమైన టోబియా వంటి వారు సన్ వంటి వారు మరి ఆ విధంగానే అరబీలు అమ్మోనీలు ఆస్ట్రోదిలు మరి వీళ్ళందరూ కూడా వారి యొక్క మాటలతో మరి బాధపరచేవారిగా కలతపరిచేవారుగా కట్టుకట్టే ఒక మాట మీద ఉంటూ ఏం చేస్తూ ఉంటారండి యుద్ధానికి వచ్చినప్పటికీ కూడా నిహీమియా అక్కడున్న ప్రజలు వారి మనస్సు స్థిరపరుచుకొని ప్రార్థించిన రీతిని మనము కూడా మన మనస్సు స్థిరపరచుకొని మనము మరి వారు సక్సెస్ఫుల్గా ఆ యొక్క పనిని ముగించిన రీతిని దేవుని సహాయంతో మనము కూడా ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చి మరి దేవుని యొక్క మహిమను మనం చూచే వరంగా ఉండాలి కాబట్టి దేవుడిచ్చిన ఈ యొక్క లేఖన భాగముల ద్వారా మనం బలపరిచి నిహేమి అవ్వాలి అక్కడున్న యూదుల వలె ధైర్యం తెచ్చుకొని దేవుని పనిని మరి బాగు చేసే పనిలో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు మనలను మరి మరి బలపరుస్తూ ఉండగా మనం బలపడి ధైర్యంగా ముందు కొనసాగుదాం దేవుడు అట్టి కృపలు మనకు దయచేను గాక ఐ మీన్ పరిశుద్ధ విన్న మాటలు వాళ్ళు చేసి దుస్తులెత్తి కొనిపోకుండా భద్రపరచండి ఇంకనూ నువ్వు ఈ వాక్యాన్ని గ్రహించుకోవడానికి శక్తిని శక్తినివ్వండి మరి కొన్ని మాటలైతే జ్ఞాపకం చేసుకున్నాం కానీ పరిశుద్ధ ఆత్మదేవ మా అంతరంగములకు మా మనస్సులకు సంపూర్ణమైన మీ యొక్క లేఖన భాగముల వివరం దయచేయం ఆయనాడు మరి శిష్యులు ఎమ్మయ్య శిష్యుల యొక్క మనస్సును తెరిచి అవుతండి నేను వారి యొక్క మరి శిష్యుల యొక్క మరి హృదయాలను తెరిచి అవుతండి లేఖనములు గ్రహించేటట్టుగా చేసి అవుతండి అటువంటి కృప మాకందరికీ దయచింది మా మనస్సు తెరిచి హృదయాన్ని తెరిచి మీ మాటలు మాకు సంపూర్ణముగా బయలుపరిచి నాయన తద్వారా మేము బలపడి మీలో ముందు కొనసాగే భాగ్యం దయచేయమని ఏ సున్నామం ప్రార్థించి వేడుకొంచినాం తండ్రి ఆమె